హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మొన్న వీడియోలో చెప్పాను కదంటే నేను మా చెల్లెలు వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్తున్నానని. సో ఆ రోజు మార్నింగ్ అనమాట ఇది చేసింది. సో ఈ రెండు మూడు రోజులు నాకు చెప్పాను కదా ఊరు వెళ్ళేస్తే సిక్ అయిపోతారని, అలాగే ఈ రెండు మూడు రోజులు బాగా అంటే అసలు చెప్పలేనంత నెల తరబడి తిరుగుతూనే ఉన్నా కాబట్టి భయంకరంగా సిక్నెస్ వచ్చేసింది. సో అదైతే మార్నింగ్ నేను ఆ పూజ అంతా చేసుకొని మామూలు మండే ఒకటే కడుగుతాను కదా మిగతా రోజులంతా ఏం లేదు, జస్ట్ పూలు పెట్టేసి దీపం పెట్టేసి సో ప్రసాదం పెట్టేయడమే రోజు. సో మండే మాత్రమే పటాలు కడుగుతాను అనమాట. తర్వాత సో పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలి కదా, జస్ట్ మేము టిఫిన్ చేసే వెళ్ళాలి. సో లంచ్ అంతా బయటనే చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే వెళ్ళేసరికి చాలా దూరం కాబట్టి త్వరగా బయలుదేరని ఫాస్ట్గా ఏ టిఫిన్ ఒకటి చేస్తున్నాను. ఏం లేదండి ఉప్మానే, ఉప్మాను కూడా కుక్కర్లో చేయొచ్చు అన్న విషయం నాకు మా ఇంటి ఒక రిలేటివ్ వచ్చారనమాట, తను చెప్పారు. సో ట్రై చేద్దామని చేశానమాట. సో సక్సెస్ అయ్యాను. సో అది కూడా మీకు ఒకసారి షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. అసలు 5 మినిట్స్లో ఉప్మా అయిపోతుంది, అసలు 2 మినిట్స్లో మ్యాగీ ఎలా అయిపోతుందో 5 మినిట్స్లో ఉప్మా అయిపోతుంది అని ఫస్ట్ టైం తెలుసుకున్నాను అనమాట. ఏం లేదండి, తాలింపు గింజలు నూనె వేసి అవి చిటపటలాడాక మీకు కావాల్సినటువంటి పప్పులు, మినప్పప్పు వేసానా అలాగే శనగపప్పు వేసానా, ఉంటేనే బాగుంటుంది ఉప్మాలో. ఇంకా మీరు కావాలంటే వేరుశనగ విత్తనాలు కూడా వేసుకోవచ్చు, అవి పల్లీలు. సో అవి కూడా వేసుకొని వేయగాక తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే టమాటాలు, అలాగే ఇందులో ఆలుగడ్డలు వేసుకోవచ్చు, మీకు నచ్చినటువంటి వెజిటబుల్ కూడా వేసుకోవచ్చు, అంటే క్యారెట్ అలాగే బీన్స్, ఇంకా మీ ఇష్టం. సో నాకైతే చాలా బాగుంటుంది ఉప్మా. సో మేము అది కాకుండా సో ఈజీ కావాలంటే మాత్రం డెఫినెట్గా నేను ఉప్మానే చేస్తాను ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు. సామాన్లు కూడా తొందరగా అంటే ఎక్కువ పడకూడదు, అలాగే తొందరగా తోమేసుకొని వెళ్ళిపోవాలంటే బెస్ట్ మాత్రం ఉప్మానే అని చెప్పుకోవచ్చు. సో నేను పచ్చిమిర్చి వేసాను, అలాగే మీతో మాట్లాడుకుంటూ ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను, అలాగే టమాటాలు. సో అన్నీ వేసి ఒకేసారి వేసేయాలన్నమాట. నేనైతే స్లోగా మీతో మాట్లాడుకుంటూ స్లోగా వేస్తున్నాను అనుకోండి. అయితే తర్వాత మళ్ళీ టమాటాలు వేసేసి అవి కూడా వెంట వెంటనే వేస్తాను నేను. కాకపోతే ఈరోజు మీతో మాట్లాడుకుంటూ మాటల్లో పడిపోయి అది పక్కన పెట్టేశాను, జస్ట్ 1 నిమిషాలు అలా అనేసి తర్వాత వెంటనే మళ్ళీ టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న వెంటనే కాస్త ఉప్పు వేసి మగ్గేంత్ర వరకు ఉంచుకోవాలన్నమాట. సో కొంచెం మగ్గితే సరిపోతుంది. సో నా వీడియోస్ ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెంటనే చూసేయండి. సో మన ఛానల్లో ఉంటే మన ఛానల్ పేరు వచ్చేసి దిస్ ఈజ్ లక్ష్మి. అక్కడక్కడ కుక్కల సౌండ్ కూడా వినిపిస్తుంది, ఏమనుకోకండి, ఎందుకంటే కుక్కలు కామన్ అయిపోయాయి ఇప్పుడు, కుక్కల ఇష్యూ పెద్ద పెద్దగా అయిపోయింది కదా. సో అదనమాట. సో ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత సో కాస్త ఉప్పు వేయాలని చెప్పాను కదా, మనకు టేస్ట్ తగినట్టు ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు పచ్చిమిరపకాయలు కారం ఉన్నాయో చప్పగా ఉన్నాయో తెలిసిపోతాయి. సో వాటికి తగినట్టుగా ఉప్పు వేసుకోవాలి. సో తర్వాత ఇంకేంటంటే సో ఊరు వెళ్ళాలి, అలాగే చాలా చాలా పనులు ఉన్నాయి ఈరోజే, మొత్తం అవన్నీ పనులు అయిపోగొట్టుకోవాలి కాబట్టి ఫాస్ట్గా కావాలంటే ఇలా కుక్కర్లో ట్రై చేయండి, అది కూడా పొడి పొడి లాడుతూ వస్తుంది ఉప్మా. సో నేను మీరు చెప్తే నేను ఏమో అనుకున్నాను, ఉప్మాను కూడా కుక్కర్లో చేస్తారా అని అనుకున్నాను, కానీ ఒకసారి ట్రై చేశాక మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది, అలాగే పొడి పొడి వచ్చింది. సో మనం నార్మల్ ఉప్మా రవ్వ తీసుకోకూడదు అనమాట, సో దానికంటూ ఒక స్పెషల్ రవ్వ ఉంటుంది. సో నార్మల్ ఉప్మా రవ్వ తీసుకుంటే అది ముద్ద కడుతుంది డెఫినెట్గా, సో అది నార్మల్ ఉప్మా రవ్వ కాదు. సో ఉప్మా రవ్వలోనే చాలా పెద్ద సైజులో దొరుకుతుంది, సో అది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో డీమార్ట్లో అయితే ఏమి ఉండవు, నేను చూశాను అసలు దొరకట్లేదు. రిలయన్స్ స్మార్ట్ బజార్లో కూడా సో వెతకానండి, కనిపించలేదు మాకు, ఇక్కడైతే కనిపించలేదు. సో మీకు ఎక్కడన్నా కావాలంటే వెతకండి. సో బిగ్ బజార్లో కూడా అంటే స్మార్ట్ బజార్ అలాగే బిగ్ బజార్ అనే రెండు ఒకటే లేండి, సో అందులో కూడా వెతకానమాట, కనపడలేదు. సో ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది రవ్వ, అలాగే దీన్ని మిల్లెట్స్ ఉప్మా రవ్వ అని కూడా అంటారు అనుకుంటాను. సో చాలా పెద్దగా ఉంటుంది. సో ఒక గోధుమ రవ్వను 2 భాగాలుగా చేస్తారు, అంత పెద్దగా ఉంటుంది. సో దీనికైతే నీళ్ళు వచ్చేసి 1 గ్లాస్ ఉప్మా రవ్వకు సో 2 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలండి కంపల్సరీ. సో లేదంటే కొన్ని తక్కువైనా కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి రవ్వ చాలా పెద్దగా ఉంటుంది, లావుగా ఉంటుంది కాబట్టి 2 సరిపోతాయి, అందులోనూ బియ్యం సైజులో ఉంటుంది కాబట్టి.
మామూలుగా మనం ఇదే రవ్వను సో మా అంటే విజిల్ పెట్టకుండా వండితే దీనికి 4 గ్లాసులు కావాలి. 1 గ్లాసుకు 4 గ్లాసుల నీళ్ళు పడుతుందన్నమాట బయట వండితే. సో అదే కుక్కర్లో అయితే నీళ్ళు కూడా సేవింగ్ చేసుకోవచ్చు, అలాగే ఫాస్ట్ కూడా అవుతుంది. చూసారు కదండి 3 విజిల్లు వచ్చేంత వరకు పెట్టేసుకోవాలి. సరిపడా ఉప్పు అప్పుడే చూసుకోవాలి వేసుకోవాలన్నమాట, మళ్ళీ మళ్ళీ వేడిస్తే బాగుండదు అది. సో చూసారుగా కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలండి. సో విజిల్స్ వచ్చాక కాసేపు రెస్ట్ ఇస్తే అది కొంచెం సెట్ అవుతుంది. సో తర్వాతనే చూడండి పొడి పొడి లాడితే ఎంత బాగుందో, అసలు చూస్తేనే టెంప్టింగ్గా ఉందన్నమాట. ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇది. సో మా చిన్న పాప అస్సలు ఉప్మా ఇష్టం ఉండదు తనకు. సో ఇదైతే అన్నం లాగా అనిపిస్తుంది అని తింటుంది అంతే. సో ఈ ఉప్మా మీకు తప్పకుండా నచ్చుతుందని మీకు షేర్ చేస్తున్నానండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నా ఛానల్ షేర్ చేయండి. అమ్మేమంతా తిని రెడీ సాంట్లు తోమేసి బయలుదేరామండి అసలు తాండూరుకి. సో తాండూరుకు వెళ్ళే దారిలో కొంచెం మాకు రిలీఫ్గా అనిపించింది, వాన పడింది. సో ఒక చోట వాన ఒక చోట ఎండ అలా వస్తూ పోతుంది. ఇక వచ్చేస్తామండి మేము తాండూరుకి. సో మా చెల్లెలు వెళ్ళి ఇది అదే చూస్తే తెలుస్తుంది ఎందుకు చెప్తున్నావు మళ్ళీ మళ్ళీ జీన్స్ తీసుకుంటే బాగుంటుంది. స్మైల్ చేయమ్మా.